వాళ్ళైతే ఏదో డ్యూ ప్రాసెస్ అని మాకు చెప్తుంటారు ఆ డ్యూ ప్రాసెస్ వీళ్ళకు అప్లై అవుతది దే కెన్ ఛాలెంజ్ క్వశ్చన్ చేయొచ్చు నేను అడుగుతున్న పొలిటికల్ రెండు మూడు క్వశ్చన్లు అడుగుతా కరకట్ట మీద ఉన్న వరుస మొత్తం అక్రమ కట్టడాలని ఏ రకంగా ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి ఆయన కొడుకు తర్వాత మంత్రి అయ్యాడు ఈరోజు ఆయన వారసులుగా తిరుగుతున్నారు లోకేష్ గారు ఆ ఇళ్లలో పోయి అక్కడ లింగమనేని రమేష్ అంటే ఎట్టుంటారు అక్రమ కట్టడాలు రెండు లింగమనేని రమేష్ పేరుతో ఉన్న ఆ కట్టడంలో పైసా అద్దె చెల్లించకుండా ఏ రకంగా ఆయన ఆరేళ్ల ఉంచి అక్కడ ఉంటున్నారు ఆ కట్టడం తాను ఉండి తను అక్కడ ఉండినప్పుడు ఇంకో పక్క ప్రభుత్వం నుంచి హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటూ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అది జోబులో పెట్టుకుంటూ అక్కడ అద్దె చెల్లించకుండా ఒక అగ్రిమెంట్ లేకుండా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ ఇంటి మీద ఖర్చు పెట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తుంది నా ఇల్లు ముఖ్యమంత్రి నేనైతే నా ఇంటికి సంబంధించి చేస్తే అర్థం ఉంటుంది లేకపోతే నేను రెంట్కి ఎక్కడన్నా దిగితే అగ్రిమెంట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు లేదా గవర్నమెంటే లీజుకి తీసుకొని చేయొచ్చు అది పద్ధతి నార్మల్గా జరిగేది ఇక్కడ కేవలం ఆయన వెళ్ళి అక్కడ ఖర్చు వేసుకుంటాడు అక్కడ కూర్చుంటాడు అదే నా నివాసం అంటాడు ప్రభుత్వం ఖర్చు డబ్బు పెట్టి ఆయన రిపేర్లు చేస్తుంది అండ్ దానికి సంబంధించినంత పైసా అద్దె ఇవ్వడు నేను లింగమనేని రమేష్కి డబ్బులు ఎక్కువైనాయా ఎందుకు ఇచ్చినాడు ఆ బిల్డింగ్ ఆయనకు దానికి బదులు ఇంకో చోట కనపడుతుంది పిట్రోకో అనేది ఇంకో చోట ఎక్కడ కనపడుతుంది లింగమనేని రమేష్కి సంబంధించిన 200 ఎకరాలు 240 ఎకరాలు అవి నష్టపోకుండా ఒక్క ఇది కూడా ఇబ్బంది కాకుండా మిగిలిన అక్విజిషన్ అంతా దాని పక్కన తీసుకెళ్ళడం ద్వారా దాని వాల్యూ పెంచడంలో స్కామ్ కనిపిస్తుంది దానికి బదులుగా హెరిటేజ్కి 4 ఎకరాలు అత్యంత చవక్గా లింగమనేని రమేష్ కంపెనీ నుంచి బదలాయించడంలో స్కామ్ కనిపిస్తుంది పిట్రోకా కనిపిస్తుంది అంటే లింక్ ఉంది ఆధారాలు ఉన్నాయి అది కేసు ఆ తర్వాత ఇది దీనికి సంబంధించినంత వరకు నైతికంగా కానీ ఒక నాయకుడుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను జాతీయ స్థాయిలో చక్కని తిప్పాను లేదంటే రాజకీయంగా ప్రజలు తప్ప నా మనసులో వేరే వాళ్ళకి అవకాశం ఉండదు ఆలోచించననే పెద్ద మనిషి అడ్డగోలుగా ఒక అక్రమ కట్టడంలో పైసా రెంట్ ఇవ్వకుండా అతను ఎందుకు ఉండనిచ్చాడు ఇతను ఎందుకు ఉన్నాడు ఇది నా బేసిక్ క్వశ్చన్ దానికి మీరు కూడా మీడియాగా మీరు కూడా క్వశ్చన్ చేసి చూడండి ఏ రకంగా అట్లా అది కరెక్టేనా ఓ బాధ్యత కలిగిన నాయకుడు తాను అక్రమాలు తొలగించాల్సింది పోయి దాన్ని అడ్డాగా చేసుకొని అక్కడే కూర్చొని పాము కదా పుట్టలో పోయి చేరినట్టు ఇప్పటికే అక్కడే ఉంటూ ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ ఆయన సీవేజ్ ఎంత కూడా మొత్తం దాంట్లో కృష్ణా రివర్లో వదలడం కానీ నన్ను ఛాలెంజ్ చేయడం ఇవన్నీ ఇంకా అన్యాయమే ఉన్నాయి ఆ పక్కనే ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి పట్టించుకోకపోవడం కానీ పోతే అవి లక్ష వస్తాయి దీని సిగ్నిఫికెన్స్ తగ్గుతుంది మాకు కనపడుతున్నది లీగల్గా క్వశ్చన్ చేసి ఏదైతే అటాచ్మెంట్ చేశారో దానికి రీజన్ ఉందన్నారో ఆ రీజన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా అంటే అయింది క్లియర్గా కనపడుతుంది రెండవది ఆశ్చర్యకరం దిగ్భ్రాంతికరమైందంటే ఇండిపెండెన్స్ వచ్చి 70 ఏళ్ళ తర్వాత రాచరికం కాదు లేకుంటే పాలెగాళ్ళ రాజ్యం కాదు ఇది చట్టము రాజ్యాంగం ఉండాల్సిన చోట అడ్డగోలుగా ఒక నాయకుడు పోయి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక ఇల్లు కబ్జా చేసుకొని ఆ ఇల్లు తన కింద పెట్టుకోవడం లింగమనేని రమేష్ అనే వ్యక్తి నేను దేశభక్తి కాబట్టి దేశభక్తునిగా ప్రభుత్వానికి ఆ బిల్డింగ్ ఇచ్చానడం మరి ప్రభుత్వానికి ఇస్తే ఈయన పవర్లోంచి దిగగానే రాజీనామా ఖాళీ అన్నా చేయాలి ప్రభుత్వానికి అప్పచెప్పాలి ఆ పని ఈయన చేయకపోవడం ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాల్సినవి లీగల్ దానికంటే కూడా మోర్ నైతికపరమైన దివాళా కోరుతాను లేదా నేను నాయకుడిని కాబట్టి ప్రజల సొమ్ము లేదు ఏదైనా అడ్డంగా వాడుకోవచ్చని ఒక బరి తెగింపు చంద్రబాబు నాయుడులో ఏది కనిపిస్తుందో లక్షణం దాన్ని మీరు క్వశ్చన్ చేయాల్సింది ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిందే అని నిర్భావిస్తుంది అసలు అమరావతి లేదు మరి స్కామ్ లేదా 33 వేల ఎకరాలు ఎప్పుడైతే తీసుకున్నారో అది కాక మొత్తం 50 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు లంక భూములు అన్నిటి మీద పడగేసినారో అన్నిటిలో కబ్జా చేశారో అడ్డంగా ఆక్యుపై చేశారో అమరావతి లేదు కదా మరి అమరావతి లేదు కదా స్కామ్ ఎక్కడుందంటే ట్రాన్సాక్షన్ జరిగిన వాటి వాస్తవమే కదా రిటర్నబుల్ ఇవ్వించింది వాస్తవమే కదా వాటి మీద ల్యాండ్స్ యాన్యుటీ ఇస్తున్నది వాస్తవమే కదా రింగ్ రోడ్ అనేది నువ్వు ప్లాన్ చేసినావు దానికి సంబంధించి పోవాలని అనుకున్నావు కదా నీకు 30 ఏళ్ళు నువ్వు కోరుకున్నట్టు అధికారం ఇస్తే పోయేవాడివే కదా నువ్వు ఆ ఇంటెన్షన్ చూపించేవి చేసావు కదా నీకు నువ్వు ఏమీ లేకుండా ఇదే క్వశ్చన్ నేను ఇట్లా అడుగుతాను ఏమీ లేకుండా లింగమనేని రమేష్ ల్యాండ్ ఎందుకు వదిలేసావు అంతకుముందు ఉన్నదాన్ని ఎందుకు చేంజ్ చేసావు అతని ఇంట్లో పోయి ఏ రకంగా కూర్చున్నావు నువ్వు ఆన్సర్ ఇవ్వు మమ్మల్ని అడగడం కాదు నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి రెండు రకాలుగా ఇవ్వాలి లీగల్గా నువ్వు టెక్నికల్గా చూసుకో ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పాయింట్ మీద ఇవ్వు ఇవ్వు నేను దీంతో ఉన్నాను లింగమనేని రమేష్ ఇల్లు ఉచితంగా నాకు ఇచ్చాడు అందువల్ల ఉన్నాను ఉచితంగా ఎందుకు ఇచ్చాడు అని అడుగుతాం సమాధానం చెప్పాలా
అతను చెప్పాలి మేం కాదు ఇవ్వాల్సిన సమాధానం సార్ ఏటిపురం పోకున్నటువంటి అక్రమ కట్టడం కోసం ఇంత బెనిఫిట్ చంద్రబాబు నాయుడు ఎలా ఇస్తారు లింగలేని రమేష్ కనపడే ఇంకేముందో తెలియదు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మనకు కనపడుతున్నది ఇది నేను అడుగుతున్న దీనికి ఆయన ఆన్సర్ ఇవ్వమని మిగిలిన లోతు చాలా ఉంది డెప్త్ అవి ఏమేమి జరిగినాయి అనేది క్యాష్ రూపంలో జరిగితే వాళ్ళకు తెలిసి ఉంటుంది ఆయన ఈ రోజు కూడా నిబ్బరంగా బయట ఎక్కడో ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి రేపు ఎన్నికలకు కూడా ఓటుకు 2000 అయినా ఇచ్చి కొనే పథకం చేసి మొదలు పెడుతున్నాడు ఈ ధీమా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ స్కామ్ల నుంచి వచ్చింది మునిగింది రైతులు మునిగినారు మునిగేవాళ్ళు మునిగినారు బెనిఫిట్ కావాలనుకునే వాళ్ళు ఈ స్కామ్లో దెబ్బతిన్నారు ఈయనకు సంబంధించినంత వరకు 1000 కోట్లు ఆల్రెడీ సంపాదించారు సంపాదించారు 4 ఏళ్ళు సిఐడి కానీ సిట్ కానీ ఏమీ తేల్చలేకపోయింది రాజధాని కేసుల్లో ఇప్పుడు తాజాగా ఈ అటాచ్మెంట్ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాను లేదు కోర్టు నుంచి ఇది వచ్చింది కాబట్టి ముందుకు పెట్టారు ఇవన్నీ వస్తాయి ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి ఆల్రెడీ ఉన్నాయి బయటకు వస్తాయి సార్ నెక్స్ట్ ఫర్దర్ చట్టాలు ఐ థింక్ ఆ డ్యూ ప్రాసెస్ ఏదో డిపార్ట్మెంట్ చూసుకుంటుందంట పొలిటికల్గా నేను కామెంట్ చేసేది కాదు ఇది పొలిటికల్ డెసిషన్ కూడా కాదు కాబట్టి రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయించి మూల్యం చెల్లించింది బీజేపీ వైసీపీ కూడా మూల్యం చెల్లిస్తారు మంచిది పది గత ఎప్పుడు వాళ్ళు ఏడుపు ఎందుకు నేను అంటున్నది ఒకటే సమాధానం ఇవ్వాల్సిన దాంట్లో వాళ్ళు ఉన్నారు మేము కాదు ఇవ్వాల్సింది ఇటు నుంచి ఏమి జరుగుతుందన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది 4 ఏళ్ళు ఎందుకు కోరుకున్నామంటే కోరుకుండకుండా పోతే అది కక్ష సాధింపు నిజానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపుతో పోయేవాడితే రాగానే ఎత్తి బొక్కలో వేస్తేవాడు ఆయన తర్వాత చూద్దాంలే మనం ఎందుకు చేయలేదంటే దెర్ ఇస్ అ డ్యూ ప్రాసెస్ రూల్ ఆఫ్ ది ఇది లా ఉంటుంది ఇవి దీన్ని ఫాలో కావాలి కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలా కంప్లైంట్ వచ్చాయి చేశారు ఈరోజు వచ్చినవి చేస్తున్నావు నువ్వు చేయలేదన్నందుకు ఏం లేదు కదా అంటావు ఏమీ లేదు నువ్వు ఏం చేస్తావో ఏం చేసుకుంటావు కొడుకు అయితే ఏం పీక్తావు అని అడుగుతాడు అదేదో వాళ్ళ చట్ట ప్రకారం చేస్తున్నవి జరుగుతుంటేనే ఇది అన్యాయం ఘోరం అంటావు లేదు అది మీరు అన్నట్టు లేకపోతే రాహుల్ గాంధీ అయింది కదా అట్లా రేపు మీరు కూడా చేసిన బీజేపీ జనసిత్తు చేస్తారు మంచిది శుభం అన్నీ జనం చూస్తున్నారుగా మా రిక్వెస్ట్ ఒకటే ఇందులో టెక్నికల్ కంటే కూడా మోర్ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ వ్యవహరించాల్సిన ఒక స్థాయి ఒక నైతికంగా వాళ్ళు ఫాలో కావాల్సిన ఇవి కానీ ఏదైతే ఉందో సంప్రదాయాలు కానీ రూల్స్ కానీ వాటిని ఏ రకంగా అడ్డగోలుగా వైలేట్ చేసి చిల్లర దీనికి కూడా చంద్రబాబు నాయుడు ఎలా కక్కుర్తి పడేవాడు అనడానికి కరకట్ట నివాసం అనేది ఒకటి ఒక అది ఒక ఎగ్జాంపుల్ ఇన్ అడిషన్ టు పిట్రోకో నేను దానివైపు ఎక్కువ ఎందుకు చూపాలని ట్రై చేస్తున్నా అంటే జనం చూస్తే షాక్ తినాలి ఇదే కాదు వేరే వాడి ఇంట్లో పోయి ఎట్లున్న అడిగినా వాడెట్లు ఇచ్చాడు దానికి సంబంధించి ఏ రెస్పాన్సిబిలిటీ లేనట్టు ఎట్లుంటాడు పైగా మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి హెచ్ఆర్ఏ తీసుకుంటాడు అక్కడ ఉచితంగా ఉంటాడు ప్రభుత్వంతో దాని మీద ఖర్చు పెట్టిస్తాడు ఏంటి అన్యాయం ఇతర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని జనం ఆలోచించాలా అది మా కోరిక ఏం వదిలేసాం కోర్టులో ఉంది కదా ఉండేసి వదిలేస్తే ఎప్పుడైనా సరే అవన్నీ పోవాల్సిందే దాంట్లో ఇక్కడ మొహమాటం ఉండాల్సిన అవసరం ఏముంది వేణు ఉమా చేశాడు ఆయన కబ్జా చేసుకున్నాడు ఇక్కడే మేమేం కబ్జా చేసాం అక్కడ ఏమైనా తీసుకున్నావా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా తీసుకున్నా ఆయన లక్షణం మామూలు అందరి పద్ధతి ప్రకారం తీసుకున్నారు అన్ని రూల్స్ ఫాలో అయ్యారు ఒక ఇల్లు కట్టుకున్నారు ఇది చేశారు ఇట్లా ఎక్కడో చూసి ఒక ఖర్చు ఫేస్ పోయి కూర్చోలేదే పోవాలంటే ఆ పక్కన ఎక్కడన్నా పెట్టచ్చు కదా ఎందుకు పోవాలంటే వీఆర్ రెస్పాన్సిబుల్ ప్రజలకు ఆన్సర్బుల్ మనకు అధికారం ఇచ్చింది ఇట్లాంటివి చేయడానికి చిల్లర పనులు చేయడానికి కాదు చంద్రబాబు నాయుడుకు అది లేదు అలాంటిది లేదు అందుకే ఆయన చిల్లర పనులు చేశాడు దాని నుంచి ఇంకా ఏం రాబట్టుకోవాలని చూశాను ఆ దీంట్లో ఇప్పుడు దొరుకుతున్నాడు ఒకటి బయటకు వస్తుంది అన్నీ బయటకు వస్తాయి